कांग्रेस पार्टी की कोवर्टिज्म अने कोत्त रोगं वच्चिंदनी माजी मंत्री दामोदर राजनर सिंह अन्नारु। कांग्रेस लो उंटू कोंदरु प्रभुत्वानिकी मद्दतु पलुकुतुन्नारनी आरोपिंचारु आयन। पार्टी लो कष्टपड्ड वारिकी गुर्तिंपु लेदन्नारु, कोवर्टुलकु गुर्तिंपु उंदन्नारु दामोदर राजनर सिंह। ఆ పిసీసీ డెలిగేట్ లిస్ట్ చూసిన తర్వాత అర్థమైంది కాంగ్రెస్ లో ఏదో ఒక జాగల లోపము జరుగుతున్నది। అది అనైక్యతనా, అవిశ్వాసమా, స్వార్థమా, లేదా కాంగ్రెస్ కార్యకర్తలను డిమోరలైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదా? వైస్ ప్రెసిడెంట్ లిస్టే గాని ఆ లిస్ట్ చూసిన తర్వాత 3 నెలల కింద వచ్చిన వాళ్ళు, 6 మాసాల కింద వచ్చిన వాళ్ళు, 9 మాసాల కింద వచ్చిన వాళ్ళు कांग्रेस कल्चर कांग्रेस चरित्र कांग्रेस सिद्धांत तेलवनी वालों इष्ट पदवलिव जी अर्थं व्हाट इज़ द क्राइटेरिया अडॉप्टेड इन आइडेंटिफाइंग जनरल सेक्रेटरीज एंड वाइस प्रेसिडेंट्स। कांग्रेस तेलंगाना कांग्रेस तेलंगाना राजकीयालो कोत्त रोगं मोदलैंदि गत 8 संवत्सराल नुंचि। अदि चाला प्रमादकरमैन रोगमु। ఆ రోగాన్ని ఏమంటామంటే కోవర్టిజం అంటాం। ఇంగ్లీష్ లో పదం ఉంది కోవర్టిజం అని చెప్పి। తెలంగాణ రాజకీయాల్లో పార్టీలల్లో కోవర్ట్లు ఉండి, కాంగ్రెస్ లో కూడా కోవర్ట్ కల్చర్ ఉండి, కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పాట వాడుతూ కాంగ్రెసే నాది అంటూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు వలుపుతూ కాపాడే దిశగా కాంగ్రెస్ లో కొన్ని శక్తులు ఉన్నాయి। కష్టపడ్డారు, డబ్బు ఖర్చు పెట్టుకురు, కష్టపడ్డారు, ఆర్గనైజ్ చేసిరు, విజయవంతంగా భారత జోడో యాత్ర నిర్వహించిరు, అలాంటి వారికి గుర్తింపు లేదు। కోవట్లకు గుర్తింపు ఉన్నది। ఈ రోజు మెదక్లో 3 ముక్కలైంది। సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా చెప్పిరు తెలంగాణ అగ్ర నాయకత్వానికి సిద్దిపేట జిల్లాలో జరుగుతున్నది తప్పిదం కాదు కోవర్టిజము। ఈ కోవర్టిజంని గుర్తించండి, ఐడెంటిఫై చేయండి, యాక్షన్ తీసుకోండి, కరెక్ట్ చేయండి, సరిదిద్దండి అని చెప్పి ఇది గత 4 సంవత్సరాలు చెప్తున్నా, పట్టించుకునే నాదుడు లేడు। ఇంత నిర్లప్యత అవసరమా? పని చేసిన వానికి కాంగ్రెస్ అంటే అపారమైన గౌరవము, భక్తి, ప్రేమ ఉన్న కార్యకర్తలు ఈ రోజు అగౌరవ పాలవుతున్నారు। మా ఒకటే వినోబ మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, మా బర్రే జాంగీర్ ఉన్నాడు, మాదిగా కమ్యూనిటీ, మాదిగా సమాజం, మాజీ మున్సిపల్ చైర్మన్ భోనగిర్, రవీంద్ర రెడ్డి ఉన్నాడు, ఆంజనేయులు 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, నర్సాపూర్ సుప్రభాత్ రావు కౌన్సిలర్ భోనగిర్, ఇంకా చాలా మంది రాబోతున్నారు। ఇంకా మీరు డేటా కలెక్ట్ చేస్తే ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు పదవిలో ఉన్నారు, ఎవరు పదవి నిర్వహించారు, ఎవరికి న్యాయం చేయాలి, ఎవరిని బ్యాలెన్స్ చేయాలి, సమతుల్యాన్ని ఏ రకంగా పాటించాలి, ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ బలోపేతం అనేది చాలా ముఖ్యం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ కు సింపతి ఉన్నది, అందరం కలిసి గట్టిగా ఒక విశ్వసనీయతోటి ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నదా, లేకపోతే ఎవరి అజెండా వాళ్ళకు ఉన్నదా అనేది ఇది అనుమానాలను రేకెత్తిస్తున్నది। ఈ అనుమానాలు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్త అందరిలో ఈ అనుమానం ఉన్నది ఈ రోజు।